భారత్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో యావత్ ప్రపంచం సంబరాల్లో ఉంది. ఎందుకంటే మోదీ వరల్డ్ విజన్ నేత కావటమే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, అంత్యోదయ కరుణ గల దేశం మరొకటి లేదు. ఆ విషయాన్ని మోదీ కరోనా సమయంలో రుజువు చేశారు కూడా. అమెరికాకే పారాసిటమాల్ టాబ్లెట్ ను సరఫరా చేయడంతో పాటు పేద దేశాలకు ఉచితంగా కరోనా నివారణ వ్యాక్సిన్ అందజేసి ప్రాణాలు కాపాడి దేవుడయ్యారు. అలాంటి నేత మరోసారి అంతే పవిత్రమైన భూభాగం నుంచి ప్రపంచ గతిని మార్చబోతున్నారని అందరూ సంబరపడుతున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని ప్రవాస భారతీయులు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పేరుతో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించింది. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జూన్ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ గెలుపుపై సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్ గా డాక్టర్ జై జగదీష్ బాబు ఎలమంచిలి, ఫౌండర్ యూబ్లడ్ యాప్ గారు ప్రసంగించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా దేశ ప్రపంచ స్థితిగతులు మార్చే నాయకులని ఆయన కీర్తించారు. మోదీ 3.0, ఏపీలో చంద్రబాబు 2.0, పవన్ కళ్యాణ్ 1.0. వీరు ఏపీతో పాటు దేశాన్ని మారుస్తారని, దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని జై గారు అన్నారు. ఆయనతో పాటు వక్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ రానున్న 5 ఏళ్లలో మరో సువర్ణ అధ్యయనాన్ని లిఖించబోతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో గొప్ప దేశంగా భారత్ కీర్తించబడుతుందని, ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణమని అన్నారు. Mr. Modi ji and NDA allies, everybody, to induce, to help, to
make R&D to all our 30 crore youth, make an ideas like this, then India can be more powerful. Further, we are all here, all the NRIs are backing Mr. Modi, backing BJP, backing the NRIs. Thank you for giving me this opportunity. Thanks for having me. Good luck. Father, Modi. Mahan hai. Modi ji. सनातन धर्म को हिंदू रक्षक बनके हमारा भारत में पैदा हुआ मोदी जी को बधाई हो, बधाई हो, बधाई हो. और वी आर ऑल प्राउड टू बी इंडियंस एंड अ पार्ट ऑफ मोदी जी टीम बोथ फ्रॉम नॉर्थ एंड साउथ इंडिया. ग्रेट. अगेन, मेरा भारत महान है. मोदी जी. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, JSW అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ని అండి. ఇక్కడ మోదీ విన్ అయిన సందర్భంగా NDA భారీ మెజారిటీతో ఈసారి మళ్ళీ థర్డ్ టైం మోదీ గెలిచారు. ఆ సందర్భంగా గెలిచిన వీళ్ళందరూ ఓఎఫ్ బీజేపీ. చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ యుఎస్లో వీళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది, బీజేపీ సపోర్టర్స్ ఉన్నారు చాలామంది. ఇక్కడ మన కృష్ణారెడ్డి తను చాలా సంవత్సరాలు బట్టి బీజేపీకి డైహార్డ్ ఫ్యాన్. ఏ ప్రోగ్రాం జరిగినా ఓఎఫ్ బీజేపీ తరఫున తను హోల్ హార్టెడ్గా
వర్క్ చేస్తూ ఉంటారు, ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామందిని కలుపుకొని ఎన్ఆర్ఎస్ని మంచి మంచి కార్యక్రమాలకు బీజేపీ సపోర్ట్గా, ఇండియాకి సపోర్టివ్గా చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు. అలాగే మనతో పాటు విలాస్ జంబులో కూడా ఉన్నారు, తను కూడా డైహార్డ్ ఫ్యాన్స్. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం. మీరు భారీ ఎత్తున మన ఆల్బర్ట్ ప్యాలెస్లో ఎడిసన్లో మోదీ గెలిచిన సందర్భంగా మంచి ప్రోగ్రాము ర్యాలీ అదంతా చేశారు. ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది స్పీచ్ ఇచ్చారు, మోదీకి సపోర్టివ్గా మన ఎన్ఆర్ఐలు ఏమేమి కార్యక్రమాలు ఏం చేయదలుచుకున్నారు, ఒకసారి మా జేఎస్డబ్ల్యూ వీక్షకులు వివరించండి. థ్యాంక్ యూ అండి. అయితే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆర్గనైజ్ చేసిన ఈ విక్టరీ సెలబ్రేషన్, బీజేపీ లెడ్ ఎన్డీఏ విక్టరీ సెలబ్రేషన్కి మోర్ దెన్ 600 ఎన్ఆర్ఐస్ వచ్చిండ్రు. అయితే ఇక్కడ మూడు చాలా జుబిలెంట్, పీపుల్ ఆర్ ఎక్సైటెడ్. ఎందుకంటే థర్డ్ టైం 1962 తర్వాత థర్డ్ టైము ఇది కాన్సెక్యూటివ్గా గవర్నమెంట్ రావడం అనేది చాలా విశేషము. అయితే అదే కాకుండా ఇండియా పార్ట్నర్స్ మనకు అక్కడ చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో మన ఇక్కడ మన తెలుగుదేశం జనసేన అలయన్స్ పిత బీజేపీ గెలవడం, కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మన దగ్గర అయితేనేమో మోదీ గారు, అదే కంగ్రాచులేషన్స్ మోదీజీ, నడ్డాజీ అండ్ అమిత్ షాజీ. సో ఇప్పుడైతే ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అది ఆర్గనైజేషన్ ఉన్నదో, అది మన లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నది. అయితే ఇందులో భాగంగా మనము మోదికా పరివార్ మార్చెస్, హవన్స్ లేక హోమంలు, ప్లస్ కార్ ర్యాలీస్, చాపే చర్చాస్ మోర్ దెన్ 20-25 సిటీస్ అక్రాస్ ద కంట్రీ చేసినాం. అదే కాకుండా సోషల్ మీడియాలో మన ఒక 1000s of videos రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. మన కాల్ క్యాంపెయిన్స్ ఇక్కడ నుంచి కొన్ని లక్షల కాల్స్ చేయడం జరిగింది, మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి జూమ్ కాల్స్ పెట్టి మన లీడర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని 1000 మంది ఇక్కడ ఎన్ఆర్ఐస్ మన క్యాంపెయిన్లో పాల్గొని మోదీజీ మరియు మన అలయన్స్ పార్ట్నర్ యొక్క సక్సెస్కి చాలా దోహదపడ్డారు. సో వీటికి అన్నిటికైనా మోదీజీ గారి ఇన్స్పిరేషన్తోనే మన ఎన్ఆర్ఐలు ఇంత కష్టపడి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ మనకి ఏంటంటే మన ఎయిమ్ ఏంటంటే బై 2047 వరకు ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ కావాలి, దట్ ఈస్ ద ఎయిమ్. ఆ ఎయిమ్తోనే మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్సే కానివ్వండి, ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా ఆ విధంగా హెల్ప్ చేసి మనం డెవలప్డ్ కంట్రీ కావాలి అనే ఉద్దేశంతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈసారి మరి అబ్ కి బార్ చాసవ్ పార్ అన్నారు కదా, లాస్ట్ టైం కంటే ఈసారి బీజేపీ ఓన్ పార్టీకి మెజారిటీ తగ్గింది, మరి ఎలా ఉండబోతుంది? రెండు 2 టర్మ్స్ కూడా కాంగ్రెస్కి ఆపోజిషన్ పొజిషన్ లేదు, ఈసారి ఆపోజిషన్ కాంగ్రెస్ ఉంటుంది అంటే టఫ్గా భావిస్తున్నారా బీజేపీ కంటే? బిల్స్ పాసింగ్ కానీ మిగతా వాటికి ఇంతకుముందు అయితే ఆపోజిషన్ లేదు, ఈసారి మరి కాంగ్రెస్ వచ్చింది చాలా టఫ్గా ఉంటుంది అని చెప్పేసి పబ్లిక్ టాక్ ఉంది. మోదీ వాళ్ళ మొత్తం టీము ఎలా డీల్ చేయబోతున్నారు? ఇట్స్ టఫ్ కాదు, ఎందుకంటే ద 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎన్డీఏకి మోర్ దెన్ 290 ఉన్నది మనకి, అది మన మెజారిటీ. సో ఇట్స్ నాట్ ఎ మైనార్టీ గవర్నమెంట్, ఇట్స్ నాట్ టఫ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన అలయన్స్ పార్ట్నర్స్ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ట్ 2 టైమ్స్ కూడా చూసినప్పుడు ఎక్కువ రిఫార్మ్స్ చేసినాం. సో అలయన్స్ పార్ట్నర్ అనేది ఒక హిండరెన్స్ కానే కాదు, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. మన మెయిన్గా మన ఇప్పుడు టీడీపీ కానీ మన జేడీయూఏ కానీ అందరు వీఆర్ ఆల్ హ్యావ్ ద సేమ్ ఐడియాలజీ, ఏంటంటే డెవలప్ చేయాలి, ఎట్లా కంట్రీని ఎట్లా డెవలప్ చేయాలి, దానికి అదే రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి, ఎన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, డెవలప్ 2047 డెవలప్ చేయాలంటే సేమ్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి ఇందులో ఎటువంటి విభేదాలు లేవు. మన మన పాలసీలో కానీ మన ఎనీ డిసిషన్స్లో కానీ వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. మనతో పాటు మన డాక్టర్ జై, యూ బ్లడ్ ఫౌండర్, ఇక్కడ మన న్యూజెర్సీలో ఎడిసన్లో అందరికీ సుపరిచితులే, అన్నీ మన తెలుగు ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. ఎలక్షన్స్ అంటే తనకి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం, అది తెలిసినంతవరకు ఎప్పుడు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ఇండియా తనకి అన్ని స్టేట్స్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరు పేర్లతో సహా
అనాలిసిస్ చెప్తూ ఉంటారు. నాలెడ్జ్ పాలిటిక్స్లో చాలా అమోఘం, నాకు వండర్ అనిపిస్తుంది. అంత ట్రాక్ చేస్తూ ఉంటారంటే అది ఇంట్రెస్ట్తో చెప్తూ ఉంటారు. ముందే ఒక 1 మంత్ ముందే అనాలిసిస్ చెప్పారు, ఏ స్టేట్లో ఎంత ఎన్ని వస్తుంది, తెలుగుదేశం కొన్ని వస్తుంది, బీజేపీకి ఎన్ని వస్తాయి అని చాలా అనాలిసిస్ చెప్తూ ఉంటారు. ఈసారి మరి బీజేపీ 400 పార్ అన్నారు, మరి రాలేదు. ఈవెన్ క్లియర్ మెజారిటీ కూడా రాలేదు వాళ్ళకి. అలియన్స్తో తప్పితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. మరి ఈ గవర్నమెంట్ అలియన్స్తో పాటు ఎలా ఉండబోతోంది, మీ ప్రిడిక్షన్? అందరికీ నమస్కారం, సబ్కో నమస్కార్. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ రామ్కి నేను చాలా ముందుగా పిలిచి మా ఇద్దరికి 25 ఇయర్స్ పర్సనల్ టచ్ ఉంది. రామకృష్ణారెడ్డి గారు ఓవర్సీస్ బీజేపీ, అలాగే విలాసరెడ్డి బ్రదర్ తమ్ముడు లాంటి వాడు ఓవర్సీస్ బీజేపీ, అండ్ అలాగే మొత్తం ఇక్కడ తెలుగుదేశం రవి కొల్లి గారు, రమేష్ రాయల, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, అండ్ ఎవ్రీవన్ యూనో హూ కేమ్ హియర్ టు సపోర్ట్ అండ్ ఎంజాయ్ ద విక్టరీ ఆఫ్ బీజేపీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దెన్ జేఎస్డబ్ల్యూ టీవీ, జేఎస్డబ్ల్యూ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ వ్యూయర్స్కి నమస్కారాలు. అండ్ దిస్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ 140 crore పీపుల్. నేను ముద్దుగా పిలుచుకున్నా, నా పేరు సవా సౌ కరోడ్ పీపుల్కా జనతా జనార్దన్ కా విక్టరీ హై జీ. ఏ మోడీజీబీ ఏ కహతా సబ్కో. సో ఐఎమ్ ష్యూర్ దట్ యు నో 101% ఏ జనతా జనార్దన్ కా విక్టరీ జీ. థోడా డిసప్పాయింట్మెంట్ హై జైసవ ఆనందజీని బోలా తా. మై ప్రెడిక్షన్ వాస్ ఎనీవేర్ 290 to 400 ఫర్ ద బీజేపీ, బట్ ఇట్స్ ఫాలన్ బిలో 290 యాజ్ ఎ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ బీజేపీ. బట్ విత్ ద అలాయ్స్, ఐ థింక్ ఇన్ ఎన్డీఏ అలాయ్స్, ఐ థింక్ దే మేడ్ ఇట్ 290+. సో వన్ ప్రొడిక్షన్ కేమ్ ట్రూ, బట్ ద పాజిటివ్ థింగ్ యూనో అండ్ అంటే అందరికీ నచ్చే విషయం, పాజిటివ్గా ఉండే విషయం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ ఎల్ఎస్ అన్నీ ఒక తాటి మీద ఉండే జేడీయూ కానీ, జనతాదళ్ళు కానీ, అలాగే శివసేన కానీ మహారాష్ట్ర నుంచి, అలాగే తెలంగాణ నుంచి బీజేపీ, సారీ ఒరిస్సా నుంచి ఒరిస్సా ఇది కానీ, అలాగే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం అండ్ జనసేన కానీ. సో ఐ థింక్ ఎవ్రీబడి దే ఆర్ వెరీ క్లోజ్, వెరీ షార్ట్, సింపుల్ అండ్ షార్ట్. ద ఎన్డీఎల్ఎస్ ద వన్ అండ్ వన్ గోల్, దట్ ఈస్ జనతా జనార్దన్ కా ప్రోగ్రెస్ చెయ్యి, జనతా జనార్దన్ కా సేవా కర్నా హై. సో దిస్ ఈజ్ దేర్ మెయిన్ ఐడియాలజీ, ఉస్కే లియే తో పవర్ మిల్ గయా. కంగ్రాచులేషన్స్ టు మోడీజీ, మోడీ 3.0. ఐ థింక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, వీ సే చంద్రబాబు సిబిఎన్ 2.0, అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ 1.0. సో ఇట్స్ 1-2-3. So it's going to be good combination, rising combination. I'm sure it's going to have a good progress and rally. Andhra Desham, Andhra Pradesh, Telangana, tappakunda race up avuthi baaga progress avuthi ani anukuntu. But we are first Indians, then Telugus, so or Gujaratis or anybody. So definitely desh ka progress hai, janata janardan ka progress hai. So India progress and new India. సో నవ ఇండియా ప్రోగ్రెస్ అయ్యి అప్నా పూరా స్టేట్స్గా ప్రోగ్రెస్ అయ్యి, దట్స్ వాట్ మోడీజీ బీజేపీ ఎన్డీఎల్ఎస్ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ వీ సాలిడిఫై దాట్ అండ్ దెన్ వీ సెకండ్ దాట్. డెఫినెట్లీ మేమందరం ఈ పాలసీ కోసం, ఈ ప్రోగ్రెస్ కోసం, ఈ విజయోత్సవంలో భాగం పంచుకుంటూ తప్పకుండా ఎన్ఆర్ఎస్ అందరం ఇక్కడ అందరం, దెర్ ఆర్ లైక్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్, డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అవర్ సపోర్ట్ టు మోడీజీ అండ్ బీజేపీ అండ్ ఎన్డీఎల్ఎస్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మన తెలుగు వారికి, మనవారందరూ వెనకమాలు ఉన్నారు చాలామంది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ, మేమందరం కలిసి సపోర్ట్ చేయడానికి, మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్లో భాగం కావాలంటే భాగం అవుతామండి, భాగం అవ్వాల్సిన పని లేదు, మేము బయట నుంచి కూడా సపోర్ట్ చేయగలం, ఇన్నాళ్ళు చేస్తూ ఉన్నాం. యాజ్ రామ్కి సైడ్ యూను లాట్ ఆఫ్ సపోర్టింగ్ కాల్స్, మీకు లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, గ్రోత్, ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్, జాబ్స్, ఎవ్రీథింగ్, టెక్నాలజీ, వీఆర్ దేర్.
డెఫినెట్గా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో ఐ థింక్ ఏ హై జనతా జనార్దన్ కా జీత్ హై, సో డెఫినెట్గా 140 కోట్ల మంది గెలుపు ఇది. సో మనందరం ఎంజాయ్ చేయాలి. మోడీ గారు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు, ఈ సవా సవ్ కరోడ్ కా జీత్ హై. సో లెట్స్ ఎంజాయ్ దిస్ అకేషన్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రేట్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ఎన్డీఏ ఎల్ఐస్ అండ్ మోడీజీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి నా ఇంకొక క్వశ్చన్ అండి, నా అనాలిసిస్ ప్రకారం అంటే లాస్ట్ టైం బీజేపీ క్లియర్ మెజారిటీ ఉందంటే ఎవరు ఎన్డీఏ కూటమి ఉంది మొదటి నుంచి కూడా, కాకపోతే అలయన్స్తో ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈసారి మ్యాజిక్ ఫిగర్ 272, కానీ బీజేపీకి ఓన్ పార్టీ బీజేపీ 270 రాలేకపోయింది. ఆ పోయిన సీట్లన్నీ కాంగ్రెస్ గెయిన్ అయింది, ఎస్పెషల్ మెయిన్గా రెండు స్టేట్స్ ఇండియా కూటమి, మెయిన్గా యూపీ ఒకటి, మహారాష్ట్ర ఒకటి బాగా దెబ్బతీసింది. ఈసారి మరి ఆపోజిషన్ బీజేపీ లోక్సభలో కూర్చుండబోతోంది. లాస్ట్ టైం ఇప్పుడు ఏ బిల్ పాస్ చేసినా ఏదైనా సరే ఆపోజిషన్ లేదు, వీళ్ళు ఏ చేసినా చెల్లేది, కానీ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్పి నా ఫీలింగ్. ఎలా నెట్టుకొస్తారు మీ ఒపీనియన్ ప్రకారం మోదీ ఈ ఈ 5 ఇయర్స్ టఫ్గా ఉండబోతుందని నా 6th sense చెప్పబోతోంది, ఎలా డీల్ చేస్తారని మీ ఐడియా ప్రకారం? యాజ్ ఫర్ యాజ్ ఐ నో, బట్ యు నో లుకింగ్ ఎట్ పాస్ట్ 10 ఇయర్స్, పిచ్చలే 10 సార్ కా జో హ్యాండ్లింగ్ కా ఎక్స్పీరియన్స్ అయ్యి మోడీజీ కా, అమిత్ షాజీ కా, అండ్ యు నో నితిన్ గడ్కరీజీ, సో దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ యాజ్ ఎ బీజేపీ. నౌ విత్ ద ఎల్ఐస్, ఎన్డీఏ ఎల్ఐస్, ఇట్స్ టీమ్ హ్యాస్ మోర్ స్ట్రెంగ్త్, అండ్ ఐఎమ్ ష్యూర్ యు నో దే స్టే టైట్ డెఫ్ ఆర్ చమత్కార్ సే చాణిక్యత సే పక్కా డీల్ కరేగా మోడీజీ ఆర్ అమిత్ షాజీ. డూ యూ థింక్ చంద్రబాబు నాయుడు అండ్ జేడీయూ విల్ సపోర్ట్ ఆల్ 5 ఇయర్స్? దట్స్ వాట్ లుక్ లైక్ బట్ ద ఎల్ఐస్ యు నో దే ఆర్ నాట్ జస్ట్ లైక్ ఎల్ఐస్, ఎన్డీఏ ఎల్ఐస్ ఆర్ ఎన్డీఏ ఎల్ఐస్ హ్యావ్ దట్ స్టిక్కినెస్ విచ్ ఐ సీ దాట్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యు నో డెఫినెట్లీ దేర్ ఐడియాలజీ, దేర్ థాట్ ప్రాసెస్ ఈజ్ సబ్కా థాట్ ఏ కీ హై జీ సబ్కా సాత్, దట్ ఈస్ జనతా జనార్దన్ కా సేవా కర్నా హై, జనతా జనార్దన్ కా ప్రోగ్రెస్ కర్నా హై. సో ఐ సీ దట్ యు నో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు సెయిల్ త్రూ. థ్యాంక్ యూ జగదీష్ గారు మీ ఒపీనియన్ చెప్పినందుకు. మనతో పాటు విలాస్ ఉన్నారండి, తాను బీజేపీ డైహార్డ్ ఫ్యాను, అంటే మోదీకి మోదీ పేరు చెప్తే రాత్రి 12 అయినా లేచి మోదీ అని ఎక్కడ ఎక్కడ ఉంది ప్రోగ్రామ్ అని లేచి వస్తాడు, అంత అభిమానం మోదీ గారంటే. తన ప్రోగ్రామ్స్ కూడా చాలా అందరినీ కలుపుకొని, మన తెలుగు కమ్యూనిటీ ఏంటి, గుజరాతీ కమ్యూనిటీ అనుకోని, ఏదైనా బీజేపీ అంటే డైహార్డ్ ఫ్యాను, మనతో పాటు ఉన్నారు ఈరోజు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మొట్టమొదటి నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ, అందరినీ కోఆర్డినేట్ చేస్తూ, అందరితో మాట్లాడుతూ చేశారు. మరి విలాస్ గారు, మీ ఒపీనియన్ ప్రకారము బీజేపీకి, నేను నా ఐడియా ప్రకారం కష్టకాలం అని నేను అనుకుంటున్నాను, మీరు మరి మోదీకి మీ ఐడియా ప్రకారం ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ 5 సంవత్సరాలు ఈజీగానే ఉంటుందా, టఫ్గా ఉంటుందా, మీ ఒపీనియన్ చెప్పండి. ఆనంద్ గారు నమస్కారం అండి. ముందుగా జై స్వరాజ్ టీవీ అండ్ JSWT వారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా నేను ఐ వాంట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టెడ్ ఎలక్షన్స్. అందులో భాగంగా నేను, నా పేరు విలాస్ జంబుల, నేను తెలంగాణలో అంటే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ యూఎస్ఏకి నేను ప్రెసిడెంట్, అంటే కన్వీనర్ అంటారు ఇక్కడ. విఆర్ అండర్ ఫారా కింద రిజిస్టర్ చేశాము. అమెరికాలో బీజేపీ ఒక్కటే పొలిటికల్ పార్టీ, ఫారా కింద రిజిస్ట్రేషన్ చేశాము. అది మా అధ్యక్షులైనటువంటి డాక్టర్ అడపప్రసాద్ గారు, తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల అండ్ ఆర్గనైజ్ సెక్రటరీ వాసుదేవ్ పటేల్ ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము. దీనికి అంతా కోఆర్డినేట్ చేసేదంతా విజయ్ చౌతావాల వారు, గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫర్ ఇండియా నుంచి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము ఎలా అంటే, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి నేను తెలంగాణ నుంచి కాబట్టి తెలంగాణ నుంచి మాట్లాడతాను. ఎస్పెషల్లీ మేము ఛాయ్ పే చర్చ కానీ, గ్లోబల్ కాలతాన్ కానీ, జూమ్ కాల్స్, అవుట్ ఆఫ్ తెలంగాణలో 17 MP సీట్లకి మేము 8 MP సీట్లు విన్ అయ్యాము. అందులో మేము 12 జూమ్ కాల్స్ పెట్టాము, 12 MPలతో మాట్లాడినాము. అన్ని చాప్టర్స్కి అంటే 17 చాప్టర్స్కి వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్, తర్వాత ఛాయ్ పే చర్చ వాళ్ళతో మాట్లాడడం జూమ్ కాల్, ఇదన్నీ అమెరికాలో 50 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలలో ఓఏ బీజేపీ వెరీ యాక్టివ్ ఉందండి. వాళ్ళందరికీ నా
మీ తరపున పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ముందున్నాను, వాళ్ళు నా వెనకాల ఉండి బ్యాక్ సపోర్ట్ చేస్తూ కాల్స్ చేయడం, ఎవ్రీ కాల్ క్యాంపెయిన్, కార్ ర్యాలీ, ఫోన్ కాల్, చాయ్ పే చర్చ, హోమం, మనం న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో కూడా రఘుశర్మ గారి ఆధ్వర్యంలో కూడా మనం హోమం చేస్తాం. అంటే ఇది అన్నీ అందరి ఎఫర్ట్ అండి, ఒక్కరి ఎఫర్ట్ కాదు. దానికి అనుగుణంగానే తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. 35% ఓట్ షేర్ తోటి 17 MPలలో 8 MPలు గెలిచామంటే తెలంగాణ సగం మనం విన్ అయిపోయినాం. ఎన్డీఏ భాగస్వాములు కూడా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే టీడీపీ జనసేన భాగస్వామ్యంతో కూడా 16 MP టీడీపీ 3 జనసేన 3 బీజేపీ 2 జనసేన అక్కడే 21 ఉన్నాయి. తెలంగాణలో 8 29 42కి 29 సీట్లు తెలంగాణ నుంచే ఉన్నాయి. 2 స్టేట్లలో తక్కువ వచ్చిన మాట్లాడద్దు. అంటే మీకు అంటే నా క్వశ్చన్ నల్లేరు నడక కాదు, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కాదు, ఎందుకు అవుతుంది? ఎన్డీఏ భాగస్వామి ఎలా ఎదుర్కోబోతున్నాడు మీ ఒపీనియన్? అది మీ తప్పు, మీ క్వశ్చన్ తప్పు. మీరు అడిగారంటే ప్రజల తరపున నేను మిమ్మల్ని తప్పు అడగట్లేదు, ప్రజలకు మేము సంజాయిషి చెప్తున్నాము. ఇది తక్కువ సీట్లు కాదండి. మూడో టర్మ్ అనేది ఎంత మంచి చేసినా ఎక్కడో అక్కడ ప్రజలకి వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. అందరికి నచ్చాలని చెప్పి ఎన్ని మంచి పనులు చేసినా ఎక్కడో అక్కడ కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఓటు అనే ఆయుధంతో గెలుస్తాం కాబట్టి అందులో భాగస్వామ్యంగా మెజార్టీ వచ్చింది. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, జై హింద్, జై బీజేపీ, జై మోడీ. నమస్కారం అండి అందరికీ, ప్రేక్షకులకు. నా పేరు నాగమహేందర్, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది బీజేపీ ఆర్గనైజేషన్ నుంచి. సో మీరు అన్నట్టు గ్రాఫ్ పడిపోతుంది అని అంటే అది మాత్రం కాదండి. ఎందుకంటే మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తే మీకు ఓన్లీ 0.5% తేడా ఉంది. సో గ్రాఫ్ అనేది పడిపోలేదు. మీరు పర్సంటేజ్ తీసుకుంటే ఇప్పుడు ఏపీలో కంపేర్ చేస్తే జగన్కి మంచి పర్సంటేజ్ ఉంది. గెలుపు అంటే 51% వస్తే విన్ 49 వచ్చినా పోతుంది. నాకు పర్సంటేజ్ వచ్చింది కదా అంటే అక్కడ లాభం లేదు. విన్నర్ విన్ విన్నింగ్ ఇంపార్టెంట్. 0.5 తగ్గిందంటే అది నేను అనే పాయింట్ గ్రాఫ్ తగ్గింది. యా, అది నెక్స్ట్ టర్మ్కి ఎలా ఉండబోతుంది మీరు ఎలా ఎక్స్పెక్ట్? డెఫినెట్గా అండి, మీరు మోదీ గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకి ఏమీ ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన కానీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అందరూ ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఎలా పాలిస్తాడు రాష్ట్రాన్ని అని అన్నారు. కానీ రాష్ట్రాన్ని పాలించి 12 సంవత్సరాలు పాలించి చూపెట్టాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. అదే సేమ్ మన పార్లమెంట్కి వచ్చినప్పుడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఆయనకేమి తెలుసు? ఓకే, లోకల్లో మేనేజ్ చేస్తాడు కావచ్చు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అయి ఉన్నాడు. కానీ ఇంటర్నేషనల్లో ఎలా ప్రెషర్ తట్టుకోగలుగుతారన్నాడు, తట్టుకొని చూపెట్టాడు. మన భారతదేశమే ఇప్పుడు ఆయన వల్ల గర్వంగా మనం అందరము భారతీయులము ఇంటర్నేషనల్ లోపల ఉన్నాము అది చూపెట్టాడు. ఇప్పుడు కోలిషన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తారని మళ్ళీ సేమ్ డౌట్ ఉంటుంది. కానీ వీటినన్నిటినీ తట్టుకొని ఏ విధంగా సక్సెస్ఫుల్గా వచ్చాడో రేపు కోలిషన్ గవర్నమెంట్తో కూడా సక్సెస్ఫుల్గా అందరికీ ప్రూవ్ చేస్తాడు. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదండి. థ్యాంక్ యూ నాగగారు, మంచి అనాలిసిస్ చెప్పారు. వీ హోప్ ఇండియా అంటే వరల్డ్ వైడ్గా చాలా మంచి పేరు తీసుకొచ్చారు. ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా ఎకానమీ పరంగా కానీ, ఇండస్ట్రియల్ కానీ, అన్ని రకాలుగా హ్యాపీగా సంతోషంగా జీడిపి కానీ మంచి ముందుకు వెళ్తుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు వెళ్తుందని చెప్పి, ప్రోగ్రెసివ్గా ఉంటుందని చెప్పి ఇండియా మనం అందరం భావిస్తున్నాం, మన ఎన్ఆర్ఐ అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బయటికి అందరూ వచ్చి మీ ఒపీనియన్ చెప్పినందుకు. జై స్వరాజ్య, వరల్డ్ వైడ్ టీవీ అండ్ JSW తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.